సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భారీగా పాత కరెన్సీ పట్టుబడడం కలకలం రేపింది. నోట్లు మార్చేందుకు హైదరాబాద్ నుంచి కోదాడకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 9,95,000 నగదును సీజ్ చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ద్విచక్ర వాహనం, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు శామ్యుల్, కపిల్, ఇంతియాజ్లతో ఒకరు బ్యాంక్ ఉద్యోగిగా ఉన్నట్టు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్ రెడ్డి, కోదాడలో భారీగా పాత కరెన్సీ పట్టుబడ్డం, అందులో ఒక బ్యాంక్ ఉద్యోగి కూడా ఉన్నట్టు తెలుస్తోంది, పూర్తి వివరాలు ఏంటి? పెద్ద నోట్లు 500, 1,000 రూపాయల నోట్లు రద్దు జరిగి మోడీ ప్రభుత్వం వీటన్నిటి రద్దు చేసి కొత్త నోట్లను కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసింది. దాదాపు 2 సంవత్సరాల కాలం కావస్తున్నప్పటికీ ఇప్పటికీ పలు చోట్ల పాత నోట్లని మార్పిడి చేసే ముఠ బ్యాంకు ఉద్యోగులతో కుమ్మక్కైనట్టు కూడా తెలుస్తుంది. తాజాగా చూసుకుంటే కోదాడ పట్టణంలో దాదాపు 10 లక్షల రూపాయల విలువైన పాత 500, 1,000 రూపాయల నోట్లని మార్పిడి చేసే విధంగా ఒక బ్యాంకు ఉద్యోగితో ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే కొంత డబ్బు కూడా మార్చినట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే సామ్యుల్, కపిల్, ఇల్టియాజ్ అనే 3 వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం విసుకులాట ప్రారంభించారు. ఇందులో ఒకరు బ్యాంకు ఉద్యోగిగా గుర్తించడం జరిగింది. హైదరాబాద్ నుంచి కూడా గత కొంతకాలంగా కోదాడకు వస్తూ విడుదల వారిగా ఈ దందా కొనసాగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు పక్క సమాచారంతో వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ కు వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా ఆ పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తంగా చూసుకుంటే పాత 500, 1,000 రూపాయల నోట్లు కూడా పోలీసులకు లభించడం జరిగింది. దాంట్లో కొంత నగదు 2,000 రూపాయలు, కొత్త 500 నోట్ల రూపాయల నగదు కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. కోదాడులో ఒక పాత నేరస్తుడితో కలిసి వీళ్ళంతా ఒక బ్యాంక్ ఉద్యోగితో కలిసి ముఠాగా ఏర్పడి ఇదంతా దందా కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పాత నేరస్తుడు ఇంకొక వ్యక్తి పరారులో ఉండగా ఒక బ్యాంక్ ఉద్యోగి, మరో ఇద్దరు వ్యక్తులను మాత్రం పోలీసులు అదుపులో ఉన్నారు. నిన్నటి నుంచి కూడా వీళ్ళకి సంబంధించి విచారణ చేపడుతున్నారు. వీళ్ళు ఇచ్చిన సమాచారంతో మరో 2 బృందాలు పోలీసులు వారి కోసం వెతుకుతున్నట్టు తెలుస్తుంది. వీళ్ళే ఉన్నారు, వీళ్ళు వెనక ఒక పెద్ద ముఠా ఉందన్న కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తారు. ఎందుకంటే పాత 500, 1,000 రూపాయల నోట్ల రద్దయి దాదాపు 2 ఏళ్ళు కాలం అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఆ నోట్ల మార్పిడి జరగడం ఏంటంటే కూడా పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. దీని వెనక పెద్ద రాకెట్ ఉండి ఉండొచ్చు. ఈ క్రమంలోనే ఈ రకంగా కొన్ని ఎంచుకున్న ప్రాంతాల్లోనూ బ్యాంకుల ఉద్యోగులతో కుమ్మక్కై ఈ రకంగా చేస్తారనే వాదనలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా పోలీసులు గోప్యంగా విచారణ చేపడుతున్నారు. అయితే ఆ పాత నేరస్తుడు సహా మరో వ్యక్తి మాత్రం ఇంకా దొరకాల్సింది. వాళ్ళు దొరికితే పూర్తి సమాచారం పోలీసులకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ 2 ఏళ్ల తర్వాత పాత 500, 1,000 రూపాయల నోట్లు మార్పిడి కలకలం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. అదేవిధంగా దీని మీద కూడా అందరూ ప్రజలు కూడా ముక్కున వేయలేసుకున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పాత నోట్లు ఇప్పుడు మార్పడం అయింది, ఏదైనా పాత 500, 1,000 రూపాయల నోట్లు మార్కెట్ లో పట్టుకుని తిరిగినా కేసు పెట్టి జైలు పంపించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళు ఏదైతే బ్యాంకుల్లో నోట్ల మార్పిడి చేయడంపై కూడా సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీలత, రైట్, థ్యాంక్ యూ అశోక్ రెడ్డి.